హాయ్ అండి మన ఇంటి వంటలకి స్వాగతం ఈరోజు ముంత మసాలా లేదా మురిమిర్చర్ అని కూడా అంటారు ఇది ఇందులో నేను పకోడీ వేసి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ బటన్ ప్రెస్ చేయండి మిచ్చర్కి కావలసిన పదార్థాలు ఇక్కడ పకోడీ యూజ్ చేస్తున్నాను ఒకవేళ పకోడీ లేకపోతే ఈ విధంగా అయినా మురిమిర్చర్ చేసుకోవచ్చు మెత్తడి పకోడి లేదా ఉల్లిపాయ బజ్జీలు మురీలు నిమ్మకాయ వేయించిన పల్లీలు కొత్తిమీర ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కున్నది అలాగే టమాటా ఒకటి సన్నగా తరుక్కోవాలి సాల్ట్ తగినంత కారం వన్ స్పూన్ ఇక్కడ నేను కొందరు చిల్లీస్ వేసుకుంటానండి కాకపోతే పిల్లలు కొద్దిగా తినడానికి కష్టపడతారు కాబట్టి అందుకని చిల్లీలు ఉపయోగించడం లేదు కారమే ఉపయోగి చిల్లీ ఇష్టపడేవారు ఒక రెండు చిల్లీస్ తీసుకొని వాటిని సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది అర స్పూన్ కారం తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇక్కడ పకోడీలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఉల్లిపాయలకి టమాటా ముక్కలకి ఆ మురీలకి సరిపోయేంతగా వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు టమాటా ముక్కలండి టమాటా ముక్కలు నేను కొద్దిగా వేస్తున్నాను కొన్ని గార్నిష్ కోసం ఉంచుతున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేయకుండా కొన్ని వేసి కొన్ని గార్నిష్ కోసం ఉంచుతున్నాను కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా కొద్దిగా వేసి కొద్దిగా గార్నిష్ కోసం ఉంచాను అలాగే పకోడీ ఈ పకోడీని ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా చేసుకొని అన్నీ కలిపితే బాగుంటుంది ఇదిగోండి ముక్కలు చేసేసాను అన్నీ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి అన్నీ ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి అందుకని నేను చేతితో కలుపుకుంటున్నాను మురిమిర్చరు అయిపోయిందండి ఇప్పుడు ముందుగా గార్నిష్ కోసం ఉంచుకున్నాం కదా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి వేద్దాము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎంతో రుచికరమైన మిచ్చరు లేదా ముంత మసాలా రెడీ అయిపోయింది మురి మిచ్చరు లేదా ముంత మసాలా దీనిపైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు బయట బండి పైన దొరికే మిక్చర్ లాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి